క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ వరల్డ్ స్టార్స్ అవుతున్నారు. తెలుగుడు సత్తా ఎల్లలు దాటడం ప్రేక్షకుల్లో సంబరాలు నింపుతోంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్కి వెళ్లిందో మనకందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా చెర్రీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చూసి మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారట. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమెరికాలో సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. యుఎస్ఏలో ఫేమస్ టెలివిజన్ ప్రోగ్రామ్ గుడ్ మార్నింగ్ అమెరికా నుంచి చెర్రీకి ఆహ్వానం అవడంతో అక్కడ వాలిపోయిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రామ్ కి వెళ్లిన తొలి తెలుగు హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ గా పలు ప్రఖ్యాతలకు చెందిన ఈ షోలో పాల్గొని తెలుగు ఆడియన్స్ గర్వపడేలా చేశారు రామ్ చరణ్ తేజ్. అంతటితో ఆగక అక్కడే తన హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం తాను ఇండియాలో కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నానని, వాటి తర్వాత అవుట్ సైడ్ ఇండియా ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు చెర్రీ. ఒకవేళ మంచి ఆఫర్ వస్తే మాత్రం హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు రామ్ చరణ్ హించించారు. ఇక ఈ న్యూస్ తెలిసిన మెగా ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. తమ అభిమాన హీరో క్రేజ్ ఎల్లలు దాటడం పట్ల ఖుషి అవుతున్నారు రామ్ చరణ్ తేజ్ అభిమానులు. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ తేజ్ హావా ప్రస్తుతం అమెరికా దేశంలో మామూలుగా లేదట. ఏ రోడ్లో చూసినా రామ్ చరణ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయట. ఏకంగా హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం రామ్ చరణ్ ని మెచ్చుకునే స్థాయికి వెళ్లారట. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ తేజ్ అభిమానులు కొందరు రామ్ చరణ్ భారీ కటౌట్ ని ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ యొక్క వైట్ హౌస్ ఎదురుగా ఏర్పాటు చేశారట. దాన్ని చూసిన ప్రెసిడెంట్ జో బైడెన్ షాక్ అయ్యారట. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.